ఏంది గైస్ ఇది ఏంది 67.2% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఊరికి చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు బూస్టర్ డోస్గా ఉంటుంది గైస్. నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు, మీ ఈ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం జొన్న రొట్టెలు విత్ తీపి గుమ్మడికాయ కర్రీ. ఇది చాలా బాగుంటుంది. అందరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూసి చేసుకోండి గైస్. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అందుకే ఇది చేస్తున్నాను. ఇలా గుమ్మడికాయ కర్రీకి తీపి గుమ్మడికాయ తీసుకొని దాంట్లో ఉన్న సీడ్స్ అందు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనము దీన్ని పోపు పెట్టుకోవాలి. ఇలా ఒక బౌల్లో ఆయిల్ కొంచెమే, దీనికి ఆయిల్ కొంచెమే పడుతుందండి. ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత పోపు వేసుకొని దాంట్లో ఈ సన్నగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు, అలాగే కొంచెం కారము ఉప్పు, అంటే హాఫ్ టీ స్పూను ఉప్పు కారము, కొంచెం బెల్లము వేసుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు మనము ఈ తీపి గుమ్మడికాయలోకే ఇది నూగు విండి చేసుకుంటున్నాము. ఇలా నూగులను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా సన్నని సెగలో వేపుకొని ఆ వేగిన నూగులు, నూగులకు తగ్గట్టుగా బెల్లము వేసుకొని మనము నూగు విండి బాగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఎంత నూగులైతే అంత కొలత అయితే, కొంచెం తక్కువ బెల్లం అంతే. ఇప్పుడు మనం జొన్న రొట్టెలకి ఒక బేసిన్ తీసుకొని, అదే డేక్ష తీసుకొని దాంట్లో కొన్ని పచ్చి నూగులు, అలాగే జొన్న పిండి, రొట్టె పిండి వేసుకొని ఈ పిండికి తగ్గట్టుగా, టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని నూగులు ఉప్పు బాగా కలిసేట్టుగా కలుపుకొని కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. జొన్న పిండిని, జొన్న రొట్టెలు మనం చేసుకుంటున్నాం, దీనికి చాలా బాగుంటుంది. రొట్టెలు తీపి గుమ్మడికాయ, జొన్న రొట్టెలు తీపి గుమ్మడికాయ కర్రీ, ఇదేంటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది గైస్. అందరూ ట్రై చేయండి. ఇంకా మీకు జొన్న రొట్టెలు వద్దు, మాకు సజ్జ రొట్టెలు కావాలంటే సజ్జ రొట్టెలతోనే ట్రై చేసుకోండి. మేమైతే ఎప్పుడు ఇట్లనే చేసుకునేది. ఇలా కొన్ని కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని మనము రొట్టె పిండి కలుపుకోవాలి. అదే జొన్న రొట్టెలకి పిండి తడుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గుమ్మడికాయ చూద్దాం. ఇదిగోండి గైస్, గుమ్మడికాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు జొన్న రొట్టెలకి ప్యాన్ పెట్టుకొని ఇలా చిన్న చిన్న బాల్స్గా పిండిని చేసుకొని, నేనైతే క్లాత్ పైన చేస్తున్నానండి. కొంతమంది పిండి రొట్టెలు చేస్తారు, నేనైతే క్లాత్ పైన చేస్తున్నాను. కాటన్ క్లాత్ తీసుకోవాలండి. ఇలా చిన్న పిండిని ఇలా చేసుకుని ఒక క్లాత్ను, కాటన్ క్లాత్ను మళ్ళీ మనకి క్లాత్కి పిండి అతుక్కోకుండా ఉండాలంటే ఆ క్లాత్ను నీళ్ళలో తడిపి పిండి దానిపైన ఇలా రొట్టెలుగా చేసుకోవాలి. జొన్న రొట్టెలు ఇలా చేసుకుంటే మనకి మనకి అతుక్కో, పిండి అతుక్కొని అతుక్కోదండి. ఇలా మనం చేత్తోనే చేసుకోవాలి. మీకు కావాలంటే మీ ఇష్టం పిండి రొట్టెలే చేసుకోండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేసేది. ఇలా అంచులన్నీ దగ్గరకు చేసుకొని చేసుకుంటే బాగొస్తాయి. పెన్నం కాలిందండి. ఇప్పుడు మనము ఈ క్లాత్ని ఇలా పెన్నం పైన వేసి మెల్లగా తీస్తే మనకి జొన్న రొట్టె పిండి, మనం తట్టుకున్నామే తట్టుకున్న పిండి ఇలా వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. రొట్టెని రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఏమంటే మనము పిండి కాలంతలకే మనము తిప్పేస్తే రొట్టె విరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం సేపు సన్నని సెగపైన మనం కాల్చుకోవాలి. పెన్నం కాలిన తర్వాతే మనం వేసుకోవాలి, లేదంటే మనకి రొట్టెలు సరిగ్గా రావండి. ఇప్పుడు మనము దీన్ని తిప్పేసుకుందాం. చూడండి విరగకుండా ఎంత బాగా వచ్చిందో. ఇలా రెండు వైపులా కాల్చుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని గుమ్మడికాయ కర్రీతో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం గుమ్మడికాయ పెట్టుకుందాం, గుమ్మడికాయ కర్రీ. అలాగే దీంట్లో మనం తయారు చేసుకునే నువ్వు పిండి వేసుకొని ఇలా చేసేసుకుంటే జొన్న రొట్టె గుమ్మడికాయ కర్రీ రెడీ గైస్. సూపర్గా ఉంటుంది, అంతా తప్పకుండా ట్రై చేయండి గైస్.
ఈ వీడియోకి తెగేస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ రెండు గంటలు అలా పెట్టుకోండి గేస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గేస్. చూసి వెళ్ళిపోవద్దండి గేస్. సబ్స్క్రైబ్ అలాగే నచ్చితే కనీసం ముగ్గురికి షేర్ చేయండి గేస్. ఈ వీడియోకి ఇంతే గేస్. బాయ్.